Satamanambhavati Satayo Purusha Satendriya Ayushivendriya Ratitishadi Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subasandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. ఫోటోలోని మా చిన్ని కృష్ణుడైన మేహిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ దీప్తి, నాన్న పరందామ రెడ్డి, అమ్మమ్మ, అక్కయ్య కుటుంబ సభ్యులు సన్నాసనపల్లి నుంచి రాస్తున్నారు. చెన్నైలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ముద్దల మనవరాలు జవాజీ ధృతికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ బామ్మ రంగమ్మ, తాతయ్య రామయ్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి భువన్ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ దేవిక, నాన్న నవీన్ కుమార్, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా నుంచి రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్ని కృష్ణుడైన ధన్వీన్కు అందించండి అంటూ తండ్రి మనోజ్, తల్లి లక్ష్మీ సుమ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాగసురేఖ, నాన్న వెంకటేశ్వరరావు, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేధశ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మా చిట్టి మనవరాలు లక్ష్మీ జ్యోత్స్నకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నానమ్మ రాజ్యలక్ష్మి, తాతయ్య శ్రీనివాసమూర్తి, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దీవెనలను మా గారాల మనవడు అద్వైతుకు అందించండి అంటూ తాతయ్యలు నాగరాజు నాయుడు, పట్టాభినాయుడు, నానమ్మ రెడ్డమ్మ, అమ్మమ్మ పుష్పాంజలి, పిన్ని బాబాయ్ కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య నాగహర్షితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. కస్తూరి తిలకాంచుతిని దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ఇంటి వారసుడైన చరణ్ శ్రీ ఓజస్వినికి అందించండి అంటూ అమ్మ మణిదీపిక, నాన్న సాయిరాం, పెద్దమ్మ, పెదనాన్న కోరుతున్నారు. మా గారాల బాబు శ్రీవత్స నాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ గాయత్రి, నాన్న సత్యస్వామి, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి
వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్నమసోమధ్య మిత్రం దేవన్ మిత్రదేవన్ నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః ఈ ఫోటోలోని మా బాబు జగదీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ శ్రీలక్ష్మి, నాన్న తిరుమల రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు బాపట్ల నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య లక్ష్మీప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తమ్ముడు సుశాంత్ బాబు, అమ్మ మాధవి, నాన్న రమేష్ బాబు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను మా చిరంజీవి పుష్పహాస్ మురారికి అందించండి అంటూ తండ్రి మురళీకుమార్, తల్లి రాధ, తాతయ్య, బామ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా చెల్లై కుందన శ్రీవేదకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అన్నయ్య రజనీష్, అమ్మ శ్యామలాదేవి, నాన్న ప్రభురావు తిరుపతి నుంచి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవి సాయి శబరీష్కి అందించండి అంటూ అమ్మ లావణ్య, నాన్న సిద్ధు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దలి బాబు భువనేశ్వర్ రెడ్డికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ రమ్య, నాన్న వేణుగోపాల్ రెడ్డి, తాతయ్య, నానమ్మ, బాబాయి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల మనవరాలు రితికి అందించగలరు అంటూ తాతయ్య సురేష్, నానమ్మ విజయ, అత్తయ్య, అక్కయ్య కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి మనవడు శివసాయి కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తాతయ్య రామకృష్ణ, అమ్మమ్మ అనసూయ, మామయ్య సాయి పవన్ కుమార్ కుటుంబ సభ్యులు పొన్నూరు నుంచి వ్రాస్తున్నారు. కర్నూలులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బంగారు తండ్రి శ్రీహన్ శ్రీసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధారుని దీవెనలను అందించమంటూ అమ్మ మీనాకుమారి, నాన్న గోపి, అమ్మమ్మలు, తాతయ్యలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అన్నయ్య పూరి జగన్నాథ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీస్సులను అందించమంటూ తమ్ముడు పృథ్వీ సాయి, నాన్న నాగరాజు, అమ్మ హేమావతి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవోభవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ప చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా ఇంటి మహాలక్ష్మి మణిమేఖలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అనంతపురం నుంచి పెదనాన్న విజయ్ ప్రసాద్, పెద్దమ్మ అరుణ, అన్నయ్య, అక్కయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా బాబు దేవాంశుకు అందించండి అంటూ నాన్న మురళీకృష్ణ, అమ్మ హరిణి, సోదరుడు రితీష్ కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా చెల్లై గాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను అందించమంటూ అక్కయ్య ఊహ, పెద్దమ్మ వరలక్ష్మి, పెదనాన్న మాధవరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం తెనాలి నుంచి వ్రాస్తున్నారు. మా పాప సిరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తండ్రి రామకృష్ణ, తల్లి శ్రవంతి, తాతయ్య, నానమ్మ, అత్తయ్య వ్రాస్తున్నారు. మా కుమారుడు మహేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ
అమ్మ అనసూయ, నాన్న వెంకటరమణ కుటుంబ సభ్యులు రేణిగుంట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం కావలి నుంచి వ్రాస్తున్నారు మా కుమార్తె వెంకట సువర్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ తండ్రి వెంకట నాగేశ్వరరావు, తల్లి వెంకటలక్ష్మి, అన్నయ్య, తమ్ముడు కోరుతున్నారు. మా కన్నయ్య ధన్వీన్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ అమ్మ లక్ష్మీ సుమ, నాన్న మనోజ్ కుమార్, నానమ్మ సుశీలాదేవి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను మా చిన్నారి వైష్ణవికి అందజేయండి అంటూ అమ్మ మౌనిక, నాన్న ప్రణీత్ రెడ్డి, అక్కయ్య రిధి కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి కోరుతున్నారు. మా యోహనవి రాజుకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ పుష్పలత, నాన్న విజయ చంద్రబాబు, అమ్మమ్మ పిన్ని, మామయ్య కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాప సాయి సుష్మితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ పిన్ని రేఖ, బాబాయ్ రంజిత్ కుమార్, అమ్మమ్మ తల్లిదండ్రులు పలమనేరు నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ, శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః, మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అబ్బాయి మోహన్ మారుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న బాలకోటేశ్వరరావు, సింధూర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా నాన్న సునీల్ కుమార్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ కుమారుడు రామ్ కుమార్, భార్య సింధూర, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు అమెరికా నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి స్నిగ్ధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ భక్త శబరీష్, రాజేశ్వరి, కృష్ణన్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు నందకిషోర్కు అందించగలరు అంటూ అక్కయ్య లక్ష్మీ సుప్రజ, అమ్మ విజయ నిర్మల, నాన్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా నాన్న మురళీ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ కుమార్తెలు శ్రీలక్ష్మి, సౌందర్య, వైష్ణవి కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ మీనాక్షి జయవేలన్ గారికి అందించగలరు అంటూ కుమారుడు విఘ్నేష్, కుమార్తె వర్షిత, భర్త అన్నయ్య కుటుంబ సభ్యులు అమెరికా నుంచి వ్రాస్తున్నారు. మా తండ్రి మునిరాజు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ కుమార్తె యామిని, కుమారుడు యశ్వంత్, భార్య రమ వ్రాస్తున్నారు. మా జ్ఞానేశ్వరి దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ నరసోజీరావు, నీలావతి బాయి, రుక్మిణి బాయి కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి కోరుతున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని వెంకటేశ్వర్లు, మురళీలకు అందించండి అంటూ భార్గవి, రిత్విక కుటుంబ సభ్యులు
జూలూరుపాడు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ సుహాసిని గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమార్తె సోనశ్రీ, అమ్మ అనసూయమ్మ, నాన్న విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ శతమానంభవతి శతా యపురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా అమ్మ తేజశ్రీ, నాన్న సురేష్ దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ హర్షిత్, జీవన, అభి, జాను కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందించగలరు అంటూ కుమార్తెలు సౌందర్య, సంధ్యారెడ్డి, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ విజయలక్ష్మి, నాన్న మురళి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తెలు సంతోషి, శ్రావణి, శాలిని, అల్లుడు సంతోష్ కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సావిత్రి, రాజారెడ్డి దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అమ్మ చిన్నక్క, నాన్న సుబ్బారెడ్డి, కుమార్తె కావ్య, అక్క బావ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నేలుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాజిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేక వాంక మకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ ఉత్తరం అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా మనుబురాలు యశస్వీ కీర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ గౌరీ మహాలక్ష్మి, పెద్దమ్మ రాజేశ్వరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిట్టి తల్లి హర్షిణి ప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నేలుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు నీరజ, నరేష్ కుమార్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా చిరంజీవి రక్ష నారాయణునికి అందించండి అంటూ నాన్న సురేష్ బాబు, అమ్మ తమిళరసి, సోదరుడు బామ్మ కోరుతున్నారు. మా మనవడు యశ్వంత్ బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా అల్లుడు శివకుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ మామయ్య మూర్తి, అక్కయ్య కల్పన, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని పద్మశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ పవిత్ర, నాన్న కృష్ణారెడ్డి, తమ్ముడు హేమచరణ్, బాబాయ్ రమణారెడ్డి బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధా శోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డ్సేస్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి.
517 507.